हेलो गाइस वेलकम टू आवर चैनल ऊर्जो किट्टस्वामी गुट्ट की हेतना सो इध किट्टस्वामी गुट्ट टेंपल सो मम्मगार असल तुम चुड़ एला उसे एक्सपीरियंस तुम मोतम चुप्त वीडियो देवड़ साधा सचंग देवड़ रात्रि एम गच्ची पुद्गर एम गोदूक इला वैन मे वको तिना इड वंको तिना इड आटोर माकपिमाकोर वंको तिटर रथम तिगे రథం తిరుగుద్ది పండుగ 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 పండుగకు రథం తిరుగుద్ది మంచిగా ఉంటది ఈ జాతర అంటే చాలా మంది వస్తారు చుట్టు 12 ఊళ్ళో చుట్టు 12 మంది వస్తారు వీడికి పెగుడికి ఇట్లా పోవాలి ముంగడికి తిరుగుతాయి మనుపు రథం తిరుగుతుండే రథం తిరుగుతుంది రథం తిరుగుద్ది బండ్లు తిరుగుతాయి బండ్లు కూడా తిరుగుతాయి విడా దేవుడు బంగారు తండ్రి నా బంగారు తండ్రి మేము ఎప్పుడు వస్తుంటే ఆట ఆట దిగురా ఆ ఆట ఆటకు ఆడ సమత్రానికి ఒకసారి కావును పండుగ అయితది కావును పండుగకు ఈ జాతర జరుగుతది ఓలి ఓలి పండుగ కావును పండుగ అంటే అందరికి తెలుస్తుంది ఓలి పండుగ ఓలి 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 ఓలికి కోయిత జరుగుతాయి బండ్లు ఓలి రథం ఉంటది రథం అక్కో రథం ఉంటది చూడాలి ఆ రథము బాబాలు ఎక్కుతారు ఎక్కి చుట్టూరా తిరుగుతారు అందుకని రథం ముగ్గేస్తారా రథం ముగ్గేస్తారు ఏం మాట్లాడుతున్నావురా నరాలు కట్ అయిపోయింది ఊర్లో అందరు చూడరు తంగిల పెళ్లి కిట్ట సాయం గుట్ట కిట్టస్వామి గుట్ట దట్ట ఐ థింక్ వాట్ ఓ వాట్ सो चाल अंदम प्लेस चपाले व्यू पॉइंट चूँ एंत व्यू मतम वन ఇది ప్లేస్ ఇది వ్యూ పాయింట్ ఇది చూడండి ఎంత అందంగా ఉందో చాలా అద్భుతంగా ఉంది కదా ఏంటి ఓవర్ రష్ చేస్తున్నా చూడండి మా అమ్మ చిన్నప్పుడు నాటేసిందంట అక్కడ తర్వాత వచ్చారు మా అమ్మ అయితే ఎక్సైట్ పెట్టుకుంది చాలా అమ్మ ఇదంతా రాజులదా అమ్మ అసలు చెప్పాలంటే ఈ కిట్టస్వామి గుట్ట అనేది ఒక కృష్ణుని గుడి మరియు అండ్ మన
శివుడు లింగం ఉంటుంది. సో ఇప్పుడు మనం చూస్తుంది శివుని గుడి. పంతులు గారికి కాల్ చేసాము, వస్తున్నారు. సో మేము వచ్చేసరికి అయితే ఈ గుడి అయితే క్లోజ్ ఉంది. మీకు ఒక్కసారి ఓపెన్ చేసిన తర్వాత క్లియర్గా చూపెడతాను. ఇది పూర్వం చాలా పురాతనమైన గుడి. ఇది రాజుల కాలంలో ఇక్కడ ఈ గుడిని కట్టినట్టు చరిత్ర చెప్తారు. ఇది వుడ్తో చేసిన గజస్తంభము. అసలు గజస్తంభం ఎందుకు పెడతారో నాకు తెలియదు. ఒకసారి మీకు ఇందులో ఎవరికైనా తెలిసినా కమెంట్ చేయండి. సో ఇప్పుడైతే ఈ శివాలయం టెంపుల్ అయితే చూద్దాము. సో ఇక్కడ మేము మా పిల్లలు అయితే చూడడానికి వచ్చాము. చాలా బాగుంది. ఇప్పుడే పంతులు గారు వచ్చి గుడి ఓపెన్ చేశారు. సో శివాలయం అనగానే ఎదురుగా లింగం ఎదురుగా అయితే మన నందీశ్వరుడు ఉంటాడు. సో ఈ నందీశ్వరుడు అయితే ఎంత అందంగా ఉన్నాడు చూడండి. సో మమ్మల్ని అయితే అలాగే అట్టే చూస్తున్నాడు. ఏంద్రా బాబు ఇలా అల్లరేంది, ఇదేంది, నీ ఇప్పటిదాకా ప్రశాంతంగా ఉండే అనుకుంటున్నాడేమో ఈ నందీశ్వరుడు. సో నందీశ్వరునికి కోపం వచ్చినట్టుంది. సో ఈశ్వరుని దగ్గరికి వెళ్ళి మనం దర్శనం చేసుకుందాం. అంతలోపు మన ఈ నందీశ్వరుడు అయితే కొంచెం కోపం చల్లబడతాడు. సో రండి చూపిస్తాను. ఇది మెయిన్ ద్వారం. ఇది పైన భుజగణపై అయితే ఉన్నాడు. సో గడప ఎడమవైపు, గడప కుడివైపు నాట్యం చేసే శిల్పాలు అయితే ఉన్నాయి. లోపలికి వెళ్దాము అను వెళ్దావచ్చా లేదా అనుకుని మా అమ్మాయి తెల్లిపోయింది. సో చూసింది. సో లోపలికి వెళ్ళిన నేను కూడా వెళ్ళిన తర్వాత ఇక్కడ భుజగణపై అలా మనం చూస్తూ ఉన్నాడు. అలాగే ఆంజనేయ స్వామి కూడా ఉన్నాడు ఇక్కడ. సో లోపల ఇది మన శివుని రూపము. ఇక్కడ చూడండి ఎంత అందంగా ఉందో. అక్కడ అమ్మవారు ఉన్నారు వెనుక సైడ్. సో ఇది శివలింగం. సో బయటికి అయితే వెళ్ళిపోదాము. సో నేను అట్లా తీసే లోపు మా వాళ్ళు అయితే అక్కడ ఏదో ఎక్స్పెరిమెంట్ అయితే చేస్తున్నారు. సో పోయి చూద్దాం అసలు ఏం చేస్తున్నారు అనేది. నందీశ్వరుని కొమ్ముల మధ్య నుంచి వెళ్ళి శివలింగాన్ని చూస్తే మంచిదంట. సో మా పెద్ద బాబు అయితే చూసింది, ఓకే అని చెప్పేసింది. కానీ మా అమ్మకి ఈ విషయం తెలియదు. మా అమ్మ ఎలా చూస్తావు చూడండి. సో నేనున్నాను కదా, మీ నా కళ్ళతో మీరు ఆ శివలింగాన్ని చూడండి. సో ఇలా చూడండి. సరే సరే తిట్టకండి. సో ఇప్పుడైతే శివలింగాన్ని అయితే ఈ కొమ్ముల నుంచి వెళ్ళి మీరు చూడండి. కనబడితే కనబడిందని కామెంట్ చేయండి. నెక్స్ట్ మనం ఇప్పుడు కిట్టస్వామి దగ్గరికి పోతున్నాము. కిట్టస్వామి అంటే ఎవరో కాదు, కృష్ణుడు అండి. కృష్ణుని గుడికి అయితే పోతున్నాము. ఇంతకుముందుకైతే మనం శివాలయంలో ఉన్నాం కదా. సో ఇప్పుడు కృష్ణుని గుడికి వెళ్తున్నాము. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, సో అక్కడ రూమ్స్ ఉన్నాయి. సో ఇలా వెళ్ళాలి. సో మేమైతే కృష్ణుని ఆలయానికి అయితే వెళ్తున్నాం లోపలికి. ఇక్కడ నుంచి వెళ్ళి సేమ్ అక్కడ కూడా మనము ఏదో మెయిన్ ద్వారం ఉందో, సో అలాగే రెండు ద్వారాలు అయితే ఇక్కడ ఉన్నాయి. ఈయననే కృష్ణుడు. ఈ గుడికి ఇంకో ప్రత్యేకత ఏంటంటే వాళ్ళకు ఎవరైతే వచ్చి ఇక్కడ వాళ్ళ కోరికలు కోరుకుంటారో వాళ్ళకు ఖచ్చితంగా ఈ కోరికలు అయితే నెరవేరుతాయని చాలామంది నమ్ముతారు. చాలా పబ్లిక్ కూడా అలా వచ్చి వాళ్ళు సక్సెస్ అయిన వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారని చెప్తుంటారు. సో ఈ దేవుణ్ణి మనము మన సబ్స్క్రైబర్లు అందరూ ఆయుర ఆరోగ్యంగా ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. సో వీలైతే మళ్ళీ ఉత్సవాల టైంలో వచ్చి ఈ ఇక్కడ ఉత్సవాల టైంలో ఎట్లుంటుందో అన్నది చూపెట్టడానికి ట్రై చేస్తాను. ఇప్పుడైతే పబ్లిక్ అయితే ఎవరు లేరు. ఉత్సవాల టైంలో అయితే చాలా రష్గా ఉంటుంది. ఇక్కడ బండ్లు కూడా తిరుగుతాయి ఈ గుడి చుట్టూ. సో ఆ రథం తిరగడం ఇవన్నీ చాలా బాగుంటాయంట చెప్తే విన్నాను. నేను కూడా ఎప్పుడు చూడలేదు. ఇది మా ఊరి కిట్టస్వామి దేవాలయం. అయితే బయటికి వెళ్ళి నేచర్ ఎలా ఉంది, అక్కడ వసతులు ఎలా ఉన్నాయో చూద్దాము. సో గజస్తంభం కింద అయితే ఇక్కడ రెండు దేవుళ్ళు అయితే ఉన్నారు. వాళ్ళు ఎవరో అర్థం కావట్లేదు. హనుమంతుని రూపం అయితే ఉన్నాయి రెండింటికి. సో అలా కొంచెం ముందుకు వస్తే ఒక పెద్ద
రూమ్లు అయితే రెండు రూమ్లు ఉన్నాయి, అలా పై కూడా ఎక్కి చూడొచ్చు. సో ఇప్పుడు పైకి వెళ్ళి పైనుంచి వెళ్ళి మనము వ్యూ చూద్దాము, రండి. సో ఇది పైకి వెళ్ళిన తర్వాత వ్యూ అయితే చాలా అద్భుతంగా ఉంది. అటు చుట్టూ మంచి పొలాలు, పొలాలలో ఇప్పుడు ఆరేసినట్టున్నారు, పచ్చగా అయితే కనబడుతుంది. ఇదిగో ఇవే ఇటు సైడ్ ఉన్నదేమో గిట్టస్వామి టెంపుల్, ఆయన అటు సైడ్ ఉన్నదేమో శివాలయం. సో మా పాప కూడా పైకి వచ్చింది, పైకి వచ్చి చూస్తుంది. నేచర్ అయితే బాగా అద్భుతంగా ఉంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఎంత అందమైన ప్లేసెస్ చూపెట్టది. సో మా వాళ్ళు అయితే అందరు కిందికి వెళ్ళిపోయారు, మనం కూడా అక్కడికి వెళ్దాం రండి. ఇక్కడ అటువైపు ఇటువైపు అయితే కొంచెం సత్రాల్లాగా రూముల లెక్కైతే కట్టి ఉన్నాయి. సో అసలు యాక్చువల్గా ఇవేంటి మనకు తెలియదు, మా అమ్మని అడిగి తెలుసుకుందాము. సో ఒక్కసారి అలా లుక్ చేస్తే అక్కడ అందరు నాట్లు అయితే వేస్తున్నారు. సో మీకు జూమ్ చేసి చూపిస్తాను, క్లియర్ కనబడుతుందో లేదో చూడండి. ఒకటి నాట్లు అయితే వేస్తున్నారు, అలాగే ఇటైతే ఒక పెద్ద వనమే ఉంది, కళ్ళు వనం. కావున పండుగకు, హోలీ పండుగకు బండ్లు దొరుకుతాయి, బండ్లు తింపుతారు, బండ్లు తింపుతారు, రథం తిరుగుతుంది, అన్ని దుకాన్లు పెడతాయి. ఇక్కడ మొక్కు మొక్కుకునే ఏం మొక్కుకుంటే అవుతుంది, ఇదేమి మొక్కుకుంటే మంచిగా, ఇగో ఏది మంచిన వాళ్ళు వాళ్ళకి మొక్కుకుంటే మంచిగా అయితే వాళ్ళు కట్టించారు, అలా మంచిగా అనిపితే ఇది ఒకరు కట్టించారు. సానంలో ఇక వండుకొని తింటాం మేము, వంటలు కట్టాం సానంలో. ఇక తీర్థం జరుగుతుంది మంచిగా. ఇక్కడ కిట్టస్వామి గుట్ట మీద యాత్రకి వస్తూ అంటారు కదా, ఎక్కడికి వస్తారు అసలు? ఈ దేవుడేమో శివుడు ఉన్నాడు, అక్కడ అక్కడ కృష్ణుడు ఉన్నాడు. వండుకొని తినిపోతారా? సో ఇది ఈరోజు వీడియో, హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో మా ఛానల్ని ఇంతవరకు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఒక లైక్ ద్వారా మమ్మల్ని సపోర్ట్ చేయండి. అలాగే మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కమెంట్ ద్వారా మాకు మీ అభిప్రాయం తెలపండి. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. సో మా ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి, వెళ్ళి చూడండి. సో చూసి మీకు ఏదైతే నచ్చిందో దాని కింద కమెంట్ చేయండి. అలాగే మీకు నచ్చిన వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి.